కింజారపు రామ్మోహన్ నాయుడు పెట్ట కొంచెం కోతగనం అన్న సామెత ఆయనకు అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. చూడటానికి చిన్నవాడిలా కనిపించిన ప్రజల కోసం గళం వినిపించడంలో మాత్రం పెద్దవాడే. చిన్న వయసులోనే పార్లమెంటులో సత్తా చాటుతున్న తెలుగు తేజమతన్ తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో ఆరితేరిన నాయకుడిలా అతి తక్కువ కాలంలోనే ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేసే అనుభవం సంపాదించాడు. రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ఆంధ్రప్రదేశ్లోనే కాదు కేంద్ర స్థాయిలో సైతం తన ఉనికిని చాటుకున్న సిక్కోలు సింగం అతను. ఆయనే కింజారపు రామ్మోహన్ నాయుడు. తండ్రి ఆదర్శాలను పాటిస్తూ అభివృద్ధి సాధిస్తూ శ్రీకాకుళం ప్రజలు మావాడని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగిన ఆ యువ నాయకుడి రాజకీయ జీవితం గురించి ఎన్నో ముఖ్య విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కింజారపు రామ్మోహన్ నాయుడు 1987 డిసెంబర్10 శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో జన్మించారు. ఆయన తండ్రి గారి పేరు కింజారపు ఎర్రనాయుడు, తల్లిగారు విజయకుమారి. ఆయన తండ్రి దివంగత ఎర్రనాయుడు, టీడీపీలో ప్రధాన నాయకుడు. ఆయన హరిశ్చంద్రపురం శాసనసభ నియోజకవర్గం నుంచి 4 సార్లు వరుసగా పోటీ చేసి గెలిచారు. అలాగే శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు ఎంపీగా గెలిచారు. 1996-98 మధ్య కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2012 నవంబర్లో ఒక రోడ్ యాక్సిడెంట్లో ఆయన మరణించారు. ఇక రామ్మోహన్ గారికి ఒక అక్క కూడా ఉన్నారు. ఆమె పేరు ఆదిరెడ్డి భవానీ. ఆమె కూడా టీడీపీలో నాయకురాలు కాగా రాజమండ్రి సిటీ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మొదటిసారి 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. రామ్మోహన్ నాయుడు లోకల్లోనే 1990-96 గాయత్రి మోడల్ హై స్కూల్లో, 1996-98 భారతీయ విద్యాభవన్లో చదివారు. దాని తరువాత ఎర్రనాయుడు ఢిల్లీలో ఉండవలసి రావడంతో 1998-2004 అంటే ఇంటర్ వరకు ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివారు. ఇక 2004-08 వరకు యుఎస్లోని పర్డ్యూ యూనివర్సిటీలో ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేయగా 2009-11 న్యూయార్క్లోని లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. దాని తరువాత ఒక ఏడాది పాటు సింగపూర్లో కూడా జాబ్ చేశారు. రామ్మోహన్ నాయుడు 2017 జూన్ 14 బండారు శ్రావ్యతో వివాహం జరిగింది. ఆమె మాజీ రాష్ట్ర మంత్రి బండారు సత్యనారాయణమూర్తి చిన్న కూతురు. ఇక ఈ దంపతులకు 2021 ఫిబ్రవరిలో ఒక పాప పుట్టగా తన పేరు మిహిర. రామ్మోహన్ వారి తండ్రి గారు చనిపోయిన తరువాతే రాజకీయాల్లోకి రావడం జరిగింది. 2013 టీడీపీ నుంచి రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టారు. 2013 అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ విభజన మీద పోరాటంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకి మద్దతు ఇస్తూ ఢిల్లీలో నిరాహార దీక్షకు కూర్చున్నారు. 2014 శ్రీకాకుళం లోక్సభ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసి 127576 ఓట్ల మెజార్టీతో గెలిచి ప్రభంజనం సృష్టించారు. అంతేకాదు ఆ 16వ లోక్సభ ఎన్నికల్లో గెలిచి పార్లమెంటుకి వెళ్లిన 2వ అతిపిన్న వయస్కుడు రామ్మోహన్ రావు. 16వ లోక్సభలో ఆయన రైల్వే అండ్ హోమ్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీలో, టూరిజం అండ్ కల్చరల్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీలో, వెనుకబడిన ఇతర కులాల సంక్షేమం మరియు అధికారిక భాషా డిపార్ట్మెంట్లలో ఆయన మెంబర్గా ఉండేవారు. ఆ విధంగా కేంద్ర స్థాయిలో తనకు గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి కేవలం 3 ఎంపీలే గెలవగా వారిలో రామ్మోహన్ ఒకరు. పార్లమెంట్లో 1 తెలుగు పార్లమెంటేరియన్గా నిలిచారు. 2020కి గాను ప్రతిష్టాత్మక సంసద్ రత్న అవార్డుకి రామ్మోహన్ ఎన్నికయ్యారు. ఆ ఏడాదికి విజేతలైన శశిధరూర్, సుప్రియా సులే వంటి దిగ్గజాల మధ్య ఆయన పేరు కూడా పార్లమెంట్లో వినిపించింది. ఆయన యొక్క విలువైన పనితీరు, కృషికి గాను జ్యూరీ కమిటీ స్పెషల్ అవార్డు ఆయనకు దక్కించింది. విశేషం ఏంటంటే ఆ అవార్డు అందుకున్న ఏకైక తెలుగు ఎంపీగా చరిత్ర సృష్టించారు. అతి చిన్న వయసులో ఈ అవార్డు అందుకున్న వ్యక్తిగా కేంద్ర స్థాయిలో తన పేరు మీద చరిత్ర లిఖించారు. ఇక యువతరం రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని, యువతరం వలనే రాష్ట్ర దేశ రాజకీయాల్లో అభివృద్ధి రీత్యా నూతన పోకడలు వస్తాయని విశ్వసిస్తూ పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ అనే ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని మొదలుపెట్టారు. దీనికి దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 130 కాలేజీలకు చెందిన 210 మంది విద్యార్థులు అప్లై చేయగా 18 మందిని ఎంపిక చేసి ఆయన సొంత నియోజకవర్గంలో సమస్యల మీద పనిచేసేలా 2 నెలల ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ రన్ చేశారు.
ఉత్తర కోస్తా ముఖ్యంగా శ్రీకాకుళంలో తిత్లీ తుఫాన్ కారణంగా ప్రజలకు ఎంతో నష్టం జరిగినప్పుడు కూడా ఎంపీగా ఒక నాయకుడిగా వారికి అందుబాటులో ఉండి అందరినీ కలుస్తూ వివిధ రకాలుగా ఫండ్స్ కలెక్ట్ చేసి వారికి సహాయం చేయడం జరిగింది. ఇంతేకాక పలు సందర్భాల్లో ఆయన తన బాధ్యతగా చేయవలసిన ఎన్నో కార్యాలను బాధ్యతాయుతంగా చేశారు.